సంధ్యా, నువ్వు వెళ్ళు, నా గురించి నువ్వు చదువు మాట్లాడేందుకు. నా మోహం లేకుండా నేను తనలో నేను ఉండడం, నేనొక్కరిని చదవడం బాధగా ఉంటుందన్నమాట, తెలీదా మీకు? నాకు అది తెలుసు సంధ్య. నేను ఇప్పుడున్న పరిస్థితి నీకు చెప్పాను కదా, మనకు వేరే గత్యంతరం లేదు. సంధ్యా, నువ్వు వెళ్ళు. నా బంగారు ఉంటావు కదరా ఇచ్చావు, నీకు మా తెలుగు తెలియదు కదా, హిందీ కదా, ఇయో బియో దేకో ఇటువైపు, నువ్వు వెళ్ళు. కుమారి అమ్మకి పాస్ వెళ్ళి పుల్లని దూచియో, ఎడారి బుద్ధి లేని జంతు, నిన్ను మేపుదాం నన్ను చదవాలి. మీకు చెప్పడానికి బాధగా ఉంటే చెప్పక్కర్లేదు. బాధగా ఉండడం నిజమే, అయినా చెప్తాను. ఏనాటికైనా చెప్పడు తప్పదు. పాషాను చంపాలని చేసిన నా ప్రతిజ్ఞ నుంచి మనసు జారకుండా ఉండడానికే నేను ఈ బేడీలను దాచుకున్నాను. తరచుగా దీన్ని తీసి చూస్తుంటాను. అందువల్ల 4 లక్షల్లోని శక్తి ఎక్కువ అవుతుంది. పాషాను చంపడానికి ఈ బేడీలు ఎందుకు? అదే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చెప్తాను. నంగలూరు అనే ఊళ్ళో నేను మా చెల్లెలు మాత్రమే ఉండేవాళ్ళం. చిన్నతనంలోనే నాన్నను అమ్మను పోగొట్టుకున్నాం. మరి అనాటి నుంచి మా చెల్లెలకు సర్వం నేనే. ఆమెను ప్రాణంగా చూసుకున్నాను. అది అలా ఉండగా శకుంతల నా జీవితంలోకి ప్రవేశించింది. పోయింది ఇంకా తారించకూడదా? ఏమిటి తారించడం? నీ పరిహాసాలు. అయితే తారించేస్తాను. ఏం మానేశాడుగా, పద పోదాం. అమ్మ రోజు గొడవ చేసేస్తుంది, ఇంకా ఎన్నాళ్ళు ఇలా కాచు కూర్చుంటావని. నువ్వేమని చెప్పావు? ఓ మాట అడిగి చెప్తానని చెప్పాను. ఎవరినట? ఓ మనల్నే కదూ. అయినా మనమేం కాచు కూర్చోలేదు, ఎప్పటి నుంచో భార్యాభర్తల్లాగే ఉన్నాగా. అయినా ఆచారాలు అంటూ కొన్ని ఉన్నాయిగా. అదంతా 10 మందికి తెలియడానికి అలాగే చేద్దాం. నా చెల్లెలు రేఖ పెళ్లి ముందు చేద్దాం, అంతవరకు ఓపిక్గా ఉండవు. నన్ను బతుకున్నంత వరకు ఉండమన్నా ఉండగలను. అది కాదు, నాకు చిన్న సందేహం. రేఖ పెళ్లికి మునిపే మన వివాహం జరగడానికి ఏమిటి అభ్యంతరం? అభ్యంతరం ఏమీ లేదు. అమ్మ చనిపోయేటప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను, రేఖకు వివాహం చేశాకే నేను వివాహం చేసుకుంటానని. మరి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడం నా ధర్మం కాదా? సరే, నేను అమ్మతో చెప్తాను. వదిలేయ్, నేను ఒకసారి ఇక్కడ ఉన్నాను. మరి ఇలాగే నుంచుంటే కాళ్ళు లాగుతాయి. నా కంట్లో ఏదో నలుసు పడింది. ఏమిటి నలుస? మంచి చోటే పడింది. ఇంతకీ ఆ నలుసులు మా అన్నయ్య తీసేశాడా? మీ గురించి ఇందాక మీ అమ్మ చెల్లింది. ఏమిటి, ఎందుకు వచ్చింది? నాకేం తెలుసు. అయ్యో, నేను వెళ్తాను. ఈరోజు ఇక్కడే ఫోన్ చేసేళ్ళు. అయ్యో అమ్మ, ఒకవేళ
నన్ను వెతుక్కుంటూ రావచ్చు. నేను ఊరికే చెప్పానలా, మీ గురించి ఎవరూ రాలేదు వదినా. జావనా, భయపెట్టేశావు కదా. తొందరగా వద్దు, వేళవుతోంది. ఇవాళ నేనే వడ్డిస్తాను. రేఖ, నువ్వు ఈ రోజు మనం ముగ్గురం కలిసి ఒకేసారి ఫోన్ చేద్దాం. ఎవరు వడ్డించకర్లా. సరే, అదేంటి బాగుంది. ఓ, బ్రహ్మాండంగా ఉంది. ఒకరిద్దరు మనుషులకు ఒకసారి తినడానికి తెచ్చిన భోజనం ఆయిది. నువ్వు కూడా తింటావని తీసుకొచ్చాను. అక్కడ నువ్వు ఇంట్లో లేవంటే ఇక్కడ ఉంటావనేది అర్థం. ఏమిటది నమ్మకం? అన్నయ్యకి తోడుగా ఉండి పనులు దగ్గరుండి చేస్తూ ఉంటావుగా, అందుకే అలా అన్నాను. చేపుండవా? కళ్ళ ముందున్నా కూడా కనపడ్డావా? తినిపించు తినిపించు. ఇలా గోరుముద్దలు తినిపించే అలవాటు ఎప్పటి నుంచి? శకుంతల్ని వదినగా మన ఇంటికి తీసుకురమ్మని నేను పోరుపెడుతూ ఉంటే ఖాతరు చేయనందుకో? అందుకే నేను ఒక ఏర్పాటు చేశాను. నిన్ను చూడడానికి రేపు ఒకరు వస్తున్నారు, అది ఖాయం చేస్తాను.